హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో అందరికంటే ఫాస్ట్గా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎర్నింగ్ యాప్స్, లేటెస్ట్ ఫాస్ట్గా పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ నేను వీడియో చేసినా చేయకపోయినా మీకు అప్డేట్స్ అయితే తెలియదు. టాపిక్ వచ్చేసి మనకి షాప్ 101 నుంచి మనకి పేమెంట్ అయితే వచ్చింది, బ్యాంక్లోకి పేమెంట్ అయితే వచ్చింది. అండ్ ఇది రీసెంట్ పేఅవుట్ వచ్చి, అండ్ ఇది ఓల్డ్ పేఅవుట్ అనేది నేను తీసుకోలేదు. అప్పుడు బ్యాంక్ డీటెయిల్ సబ్మిట్ చేయలేదు, రీసెంట్గానే సబ్మిట్ చేశాను. సో ఎవ్రీ సాటర్డే వీళ్ళు పేమెంట్ అంటున్నారు, కానీ సండే కానీ మనకి మండే కానీ వచ్చేచ్చు. సాటర్డేనే వచ్చేస్తుంది, కొంతమందికి మాత్రం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళలో చాలామంది జనాల్ని మోసం చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు. అండ్ ఎంతోమంది మెసేజ్లు పెట్టి సైన్అప్ బోనస్ కూడా వస్తుందని చెప్పి నన్ను కూడా అడిగారు. సైన్అప్ బోనస్ వస్తుందని చెప్తున్నారు చాలామంది, మీరు ఎందుకు చెప్పట్లేదని చెప్పి నన్ను అడిగారు. సో ఇందులో వీళ్ళు సైన్అప్ బోనస్ ఏంటి ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ నేను కస్టమర్ కేర్కి కూడా ప్రీవియస్లో కూడా చాలామంది సైన్అప్ బోనస్ వస్తుంది వస్తుందని చెప్పారు, కానీ నేను ఎన్నోసార్లు కనుక్కున్నాను, ఒక్క పర్సన్ కూడా కస్టమర్ కేర్లో సైన్అప్ బోనస్ వస్తుందని చెప్పలేదు. అండ్ ఇక్కడ వీళ్ళు రిఫర్కి అయితే చెప్పారు, దాని గురించి ఇప్పుడు డీటెయిల్స్గా ఒక్కసారి చెప్తాను. సో మళ్ళీ పూర్తి వీడియో ఒకసారి చేస్తాను. దీని తరఫున ఫుల్ డీటెయిల్స్ మెసేజ్లు అయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో మీరు ఎంత ఆర్డర్ అయినా పెట్టండి, రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరు రిఫరల్కి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మీరు ఒక్క ఆర్డర్ అయినా చేయండి, మీరు ఎంత ఆర్డర్ ఇక్కడ చూడండి, మీకు నచ్చిన ఐటెంని ఆర్డర్ చేయండి. మినిమం ఆర్డర్ ఎంత ఉన్నా పర్వాలేదు, 50 ఉన్నా పర్వాలేదు, 100 ఉన్నా పర్వాలేదు. సో మీరు ఆర్డర్ చేస్తే చాలు, మీ కింద వాళ్ళు మీ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి ఆర్డర్ చేస్తే సరిపోతుంది. అండ్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, రిఫర్ ఎండ్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. సో వన్స్ మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ అని చెప్పి ఉంటుంది. సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిఫరల్ కోడ్ అయితే ఇస్తాను, ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు కన్ఫర్మ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో అప్పుడే మీరు రిఫర్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు ఒక ప్రోడక్ట్ మాత్రం కంపల్సరీ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు పేటిఎం సంబంధించిన ఒక ఆఫర్ అయితే ఇచ్చారు, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. సో మీరు మినిమం ఎంత పర్చేస్ చేసినా పర్వాలేదు, కానీ ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఎక్స్ట్రా 50 రూపీస్ ఆన్ ఆల్ ఆన్లైన్ పేమెంట్స్. ఇక్కడ అన్ని పేఅవుట్స్ అని చెప్తున్నారు, కానీ కొంతమంది పేటిఎం అని చెప్తున్నారు. కానీ మీరు దేని నుంచైనా మీరు పేమెంట్ అయితే చేసుకోండి, వాలెట్స్ ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయండి. అండ్ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి, మీకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ చాలానే ఉంటాయి. అండ్ కిచెన్ యాక్సెసరీస్ అయితే మనకి చాలా తక్కువ రేటుకి ఉంటాయి, కానీ వీటిలో డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ప్రొడక్ట్స్ ఎన్నో రకాలు ఉంటాయి, నేను కిచెన్ యాక్సెసరీస్ సంబంధించిన ప్రజెంట్ శాంపుల్గా చూపిస్తున్నాను. అండ్ మీకు ఏది కావాలన్నా మీరు ఆ ప్రొడక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూజ్ఫుల్, ఇంట్లో ఎక్కువ మందికి యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇది 177 రూపీస్ అంటున్నారు, కొద్దిగా ఎక్కువే ఉంది. అండ్ ఇది కూడా 284 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 538 రూపీస్ అయితే ఉంది. అండ్ ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ 40 రూపీస్ డెలివరీ ఛార్జ్ అయితే ఉంటుంది. సో అబోవ్ 500 అయితే నాకు తెలిసి ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రీ షిప్పింగ్ అండ్ సీఓడి, అంటే ఇది అబోవ్ 500 అయింది కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో నేను ఏదో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, 177 రూపీస్ అని చెప్పింది కదా, ఆర్డర్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత కార్ట్లోకి యాడ్ అయిపోయింది. సో కార్ట్లోకి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మార్జిన్స్ అని చెప్పి ఉంటుంది కదా, దాన్ని మీరు పెన్సిల్ సింబల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు మార్జిన్ అనేది మార్చేసేయండి, 1 రూపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫైనల్గా వచ్చేసి మనకి ప్రోడక్ట్ కాస్టు ప్లస్ డెలివరీ ఛార్జు, అండ్ ఇక్కడ మొత్తం టోటల్గా వచ్చేసి ఇంత పేఅవుట్ అయితే ఉంటుంది. సో సెలెక్ట్ డెలివరీ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసేయండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి పేటిఎం నుంచి పేమెంట్ చేసేయండి. లేదు అనుకుంటే ఆన్లైన్ పేమెంట్స్ నుంచి అయినా మీరు చేసుకోవచ్చు, లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇంకా రకరకాలు ఎన్నో ఉన్నాయి. సో మీరు పేటిఎం అకౌంట్ చాలామందికి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా పేటిఎం నుంచి చేసుకుంటే మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. వాళ్ళు 50 రూపీస్ ఎక్స్ట్రా ఎవ్రీ ఆర్డర్కి వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అన్లిమిటెడ్ ఆర్డర్స్, అంటే ప్రతి ఆర్డర్కి మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఒకే దాంట్లో చాలా ప్రొడక్ట్స్ పెట్టడం కాదు, విడివిడిగా ఆర్డర్ అనేది, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోడక్ట్ కొన్నారు, ఒక ఆర్డర్ చేశారు, ఇది అయిపోయింది పేమెంట్ చేశారు, నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ కొన్నారు, అది ఇంకో ఆర్డర్గా చేశారు. సో ఇలా ప్రతి దానికి 50 రూపాయలు వస్తుంది. కానీ మీకు పర్సన్కి ఏ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోవాలి, డెలివరీ అయిపోయిన వితిన్ 7 డేస్ పడుతుంది, అంటే రిటర్న్ పాలసీ కంప్లీట్ చేయాలి, 7 to 10 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి సరాసరి వెళ్ళిపోతాయి. మీరేం చేయక్కర్లేదు, యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి హోమ్ పేజ్ క్లిక్ చేస్తున్నాను ఒకసారి.
సో యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసేయండి. యువర్ ఎర్నింగ్స్ అని చెప్పి ఉంటుంది, మీ దాంట్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి. అండ్ యువర్ ఆర్డర్స్ క్లిక్ చేస్తే మీరు ఏం ఆర్డర్ చేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసి మీకు ప్రీవియస్లో మిల్మిల అనే యాప్ గురించి చెప్పాను. సో దీంట్లో మనకి రిఫర్కి చేసుకుంటే 500 రూపీస్ వస్తాయని చెప్పి చెప్పాను. చెప్పినట్టే చాలామంది 500 రూపీస్ ఏం చేసుకున్నారు. సో వీళ్ళు ఏమీ చేయలేదు, జస్ట్ రిఫరే వీళ్ళు చేసింది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు, జస్ట్ ఒక 25 రిఫరల్స్ అయితే ప్రజెంట్ అయితే ఆఫర్ లేదు. సో మీరు ఆఫర్ ఉన్నప్పుడు రిజిస్టర్ అవుతానంటే ఆఫర్ ఉన్నప్పుడే రిజిస్టర్ అవ్వండి. జస్ట్ మన యూజర్స్కి చెప్పడానికి, అంటే కొంతమంది నమ్మట్లేదు, అందువల్ల వాళ్ళకి లైవ్లో ప్రూఫ్ చూపిస్తున్నాను. 500 రూపీస్ వచ్చింది. అండ్ వీళ్ళు అప్పుడప్పుడు శాంపుల్గా మనీ వేస్తున్నారు. అండ్ సైన్అప్ బోనస్కి వచ్చేసి 50 రూపీస్ అయితే వస్తుంది రిఫరల్ కోడ్ ఎంటర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకోడ్ వచ్చేసి మనకి దీంట్లో సమ్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఇన్వైట్ చేస్తే సమ్ ఆఫ్ బోనస్ ఉంది, అండ్ గిఫ్ట్ యూ 100 అని చెప్పి ఇంకోటి ఉంది. దీనితో పాటు ఇంకా అడిషనల్ ఆఫర్ కూడా ఉంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో మీరు ఆఫర్ యూజ్ చేసే ముందు ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి మినిమం 349 రూపీస్ అండ్ అబౌవ్ పర్చేస్ చేస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటున్నారు. అండ్ ఎవ్రీ టైం మీరు అని చెప్పి అంటున్నారు ఇక్కడ. సో మీరు ఎవ్రీ టైం అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటున్నారు. అండ్ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళ మీ కింద పర్సన్ అయితే ఆర్డర్ చేస్తే మీకు 20 రూపీస్ వస్తాయి. నేను ఒక పర్సన్ని రిఫర్ చేశాను, సపోజ్ ఎగ్జాంపుల్ అతను 349 ఆర్డర్ చేస్తే అతనికి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, నేను రిఫర్ చేసినందుకు నాకు 20 రూపీస్ అయితే వచ్చింది. సో ఈ క్యాష్ బ్యాక్ని మీరు విత్డ్రా చేసుకోగలరు. కానీ బ్యాంక్ విత్డ్రా వచ్చేసి 500 అండ్ నార్మల్గా మిగిలిన మనీ వచ్చేసి మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు, మనకి టెన్షన్ అయితే ఏమీ లేదు. సో దీనితో పాటుగా డబల్ ధమాకా ఆఫర్ గురించి నేను చెప్తాను. సో వీళ్ళు ఇచ్చేది ఏంటంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్, నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ 100 రూపీస్ డిస్కౌంట్, ప్లస్ ఏంటంటే ఇంకోటి 50 రూపీస్ సైన్అప్ బోనస్. ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతున్నాను. సో మీకు 349 రూపీస్ అయ్యేటట్టు చూడండి. ఇన్ కేస్ మీకు 349 అవ్వకపోతే 300 రూపీస్ మీరు పర్చేస్ చేసినా సరిపోతుంది. ఒకవేళ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ లేకపోయినా వేరే ఒక మంచి ఆఫర్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి అయితే తెలియదు. సో చాలామంది నన్ను ట్రిమ్మర్స్ తక్కువ రేటుకి వచ్చేసి నాకు చాలా తక్కువ కావాలని చెప్పి అడిగారు. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా తక్కువకి ఎలా తెచ్చుకోవాలనేది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 305 రూపీస్ అయితే ఉంది. సో నేను బైనో క్లిక్ చేస్తున్నాను. బైనో క్లిక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆర్డర్ నౌ క్లిక్ చేసుకున్న తర్వాత మన కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. సో డెలివరీ హియర్ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మన ప్రోడక్ట్ కన్నా 1 రూపీ ప్రైజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 రూపీ ఎక్స్ట్రా ప్రైజ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెలెక్ట్ కూపన్ అని చెప్పి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ నేను చెప్పేది ఎంటర్ చేయండి, ఎంఎంసిసి 100 అని చెప్పి ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయండి. మనకి డైరెక్ట్గా 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనకి ప్రైస్ వచ్చేసి 205 ప్రైస్ అనేది మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి పేమెంట్ చూసుకుంటే అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ వాలెట్స్ అయితే కనపడుతున్నాయి అండ్ సిఓడి కనపడుతుంది, కానీ మిల్మిల క్యాష్ అయితే కనపడట్లేదు. ప్రీవియస్లో మిల్మిల క్యాష్ కూడా అప్లై అయ్యేవి, కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు చూపించట్లేదు. మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందేమో, ఎందుకంటే వీళ్ళు 300కి 100 రూపీస్ మార్జిన్ అయితే ఇస్తున్నారు, చాలా మంచి ఆఫర్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ 349 రూపీస్ ప్రోడక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ 100 రూపీస్ కూపన్ డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ వచ్చేసి అక్కడ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి వావా అని చెప్పి యాప్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని యాప్స్ లింక్స్ అయితే ఉంటాయి, దానితోపాటు రిఫరల్ లింక్స్ అండ్ రిఫరల్ కోడ్స్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి రిఫర్ చేసుకుంటే డైమండ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, వచ్చిన డైమండ్స్తో మీరు షాపింగ్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ నా వాలెట్లో అయితే డైమండ్స్ అయితే లేవు. సో డైమండ్స్ ఉంటే ఇక్కడ మనకి కింద కనపడుతున్నాయి కదా, 20 డైమండ్స్కి మీరు జస్ట్ ఒక 20 డైమండ్స్ ఉంటే చాలు. అండ్ ఇక్కడ మనకి సైన్అప్ కూడా డైమండ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, రిజిస్టర్ చేసుకుంటే 20 డైమండ్స్ అండ్ రిఫర్ చేసిన అప్ టు 20 డైమండ్స్ అండ్ వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ చేస్తే 80 డైమండ్స్ అయితే వస్తాయి. సో దీని తరఫున ప్రూఫ్స్ నేను ప్రీవియస్లో వీడియో కూడా చేశాను, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ కేసు డౌట్ ఏమైనా ఉంటే ఆ వీడియో అయితే చూసి తెలుసుకోండి. జస్ట్ శాంపుల్గా ఎలా చేయాలి అని చెప్పి చెప్పడానికి మాత్రమే ఇది. అండ్ ఇందులో మనకి లక్కీ డైస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో దీంట్లో మనకి ఫ్రీ బెట్ అని చెప్పి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సో 100% షూర్ అని చెప్పి విన్నింగ్ అని చెప్పి ఉంటుంది. సో మనకి సోషల్ మీడియాలో షేర్ చేయమంటుంది. అండ్ ఇక్కడ పైన
యారోస్ కనబడుతున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే కనబడుతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. పైన యారో